ఫస్ట్ క్లాస్లో ఏం చూసామంటే యూరోపియన్ల రాకలో మొట్టమొదటిది పోర్చుగీస్ వారు అదేవిధంగా డచ్ వారు ఏ విధంగా భారతదేశానికి రావడం జరిగిందో చూడటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మూడవది ఆంగ్లేయులు అనమాట ఆంగ్లేయులు ఏ విధంగా భారతదేశానికి వచ్చారు చూస్తే పదహారు వందల సంవత్సరంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్న లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ వన్ ఏం చేసిందంటే పదిహేను సంవత్సరాల గుత్తాధిపత్యాన్ని ఇవ్వటం లభించింది ఎక్కడ తూర్పు దేశాలపై తూర్పు దేశాలపై పదిహేను సంవత్సరాలు మీరు మాత్రమే వ్యాపారం చేయాలి లండన్ నుండి ఎటువంటి వ్యాపార కంపెనీలు భారతదేశానికి కానీ తూర్పు దేశాలకు కానీ రావటానికి వీల్లేదని చెప్పేసి అటువంటి గుత్తాధిపత్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వటం జరిగింది దాని తర్వాత పదహారు వందల ఎనిమిదిలో ఇంగ్లాండ్ రాజు అయినటువంటి జేమ్స్ వన్ ఈ కాలాన్ని ఈ పదిహేను సంవత్సరాల కాలాన్ని ఏదైతే ఉందో దాన్ని అన్లిమిటెడ్ చేశారు ఎ ఎంతవరకు ఎన్ని సంవత్సరాలకైనా ఈ తూర్పు దేశాలు అదేవిధంగా భారతదేశంపై ఈస్ట్ ఇండియాకు మాత్రమే గుత్వాధిపత్యం ఉంటుందని చెప్పేసి ఆ కాలాన్ని అన్లిమిటెడ్ చేయడం జరిగింది ఫలితంగా ఈ గుత్తాధిపత్యం అనేది పద్దెనిమిది వందల పదమూడు వరకు కొనసాగిందనమాట నెక్స్ట్ ఈ ఆంగ్లేయులు ఏ విధంగా వచ్చారు వారి యొక్క స్థావరాలు ఉన్నాయి అనేది చూస్తే మనం భారతదేశంలో ఈస్ట్ ఇండియా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక స్థావరాలు చూస్తే ఇది భారతదేశం మ్యాప్లోని గుజరాత్ అనమాట గుజరాత్ ఇటు రైట్ సైడ్ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ ఈ విధంగా స్థావరాలు ఉన్నాయి మొట్టమొదటి జహంగీర్ అనుమతితో అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ అనుమతితో ఇంగ్లీష్ బ్రిటిష్ వారు ఏం చేశారంటే గుజరాత్లోని సూరత్లో పదహారు వందల ఎనిమిది పదహారు వందల ఎనిమిది సంవత్సరంలో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడండి పదహారు వందల ఎనిమిది సో ఇవన్నీ ఎవరెవరు ఎప్పుడు వచ్చారని చెప్పేసి నేను లాస్ట్లో ఒక బాక్స్ ఇవ్వటం జరుగుతుంది సో దానివల్ల మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు చూసినట్లయితే జహంగీర్ అనుమతితో బ్రిటిష్ వారు పదహారు వందల ఎనిమిది సంవత్సరంలో తొలి స్థావరం సూరత్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడండి సూరత్లో తొలి స్థావరం దాని తర్వాత పదహారు వందల పదకొండులో మచిలీపట్నం సో తొలి స్థావరం సూరత్ అనమాట దాని తర్వాత గోల్కొండ సుల్తాన్ అనేటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్షా అనుమతితో వీళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు స్థావరాన్ని మచిలీపట్నంలో పదహారు వందల పదకొండులో మచిలీపట్నానికి గ్లోబ్ అనే నౌక వచ్చింది ఎవరు బ్రిటిష్ వారి నౌక అనమాట ఆ నౌక పేరేంటి గ్లోబ్ అనే నౌక దీని యొక్క కెప్టెన్ ఎవరంటే హిప్పన్ అనమాట హిప్పన్ కెప్టెన్గా గ్లోబ్ అనే నౌకలో ఇంగ్లీష్ బ్రిటిష్ వారు మచిలీపట్నానికి పదహారు వందల పదకొండులో రావడం జరిగింది దాని తర్వాత పదహారు వందల యాభై ఒకటిలో హుగ్లీకి హుగ్లీ ఎక్కడుంది వెస్ట్ బెంగాల్లో ఉంది ఈ విధంగా బ్రిటిష్ వారు ఇంగ్లీష్ వారు ఈస్ట్ ఇండియా వర్తక స్థావరాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని తర్వాత మన ఆంగ్లేయుల యొక్క ప్రధాన స్థావరాలు ముఖ్యమైన స్థావరాలు చూసినట్లయితే ముఖ్యంగా ఆంగ్లేయులు మూడు ప్రధా ఆంగ్లేయులకి మూడు ప్రధాన స్థావరాలు ఉన్నాయి ఎక్కడెక్కడండి అవి ఒకటి మద్రాసు రెండు ముంబై తర్వాత మూడోది కలకత్తా అనమాట వీళ్ళు డెవలప్ చేసినాయి ఆంగ్లేయులు డెవలప్ చేసినాయి అనమాట ఇవన్నీ సో మద్రాస్ కానివ్వండి ముంబై కానివ్వండి కల్త కలకత్తా కానివ్వండి ఇవన్నీ వీళ్ళు డెవలప్ చేసిన తర్వాతనే ఇవి మంచి సిటీస్ అని అన్నమాట ప్రస్తుతం సో మొట్టమొదటిది మనం అంటే టైం వైజ్గా అంటే ఇయర్ వైజ్గా చూసినట్లయితే రైట్ సైడ్లో మొట్టమొదటిది ఫస్ట్ ఫస్ట్ మద్రాస్ అనమాట పదహారు వందల ముప్పై తొమ్మిదిలో వాళ్ళు ఎప్పుడొచ్చారు భారతదేశానికి పదహారు వందల ఎనిమిదిలో వచ్చారు సూరత్ తొలి స్థా తొలి స్థావరం దాని తర్వాత పదహారు వందల పదకొండులో మచిలీపట్నం దాని తర్వాత పదహారు వందల యాభై ఒకటిలో హుగ్లీ సో దాని మధ్యలో వచ్చేసి ప్రధాన స్థావరాలు ఇక్కడికి ఎప్పుడు స్థావరాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇయర్తో సహా ఇవ్వటం జరిగింది పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఫస్ట్ ఫస్ట్ ప్రధాన స్థావరాలు అనమాట ఇంపార్టెంట్ పదహారు వందల ముప్పై తొమ్మిది మద్రాసు అనమాట సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఎవరి ఆధిపత్యం నడుస్తుందంటే విజయనగర చక్రవర్తి అయినటువంటి అరవీటి వెంకటపతి రాయలు అనే అతని అంటే విజయనగర సామ్రాజ్యం యొక్క చక్రవర్తులు అనేవి వారి యొక్క సామంతులుగా ఉంటాం కానీ ఈ విధంగా దామర్ల వెంకటాద్రి నాయుడు సామంతుడుగా ఉంటున్నాడు సో వెంకట వెంకటపతి రాయల త్రీ కింద దామర్ల వెంకటాద్రి నాయుడు ఏం చేస్తున్నాడు సామంత రాజుగా ఉంటున్నాడు సో ఇతను ఇతను ఏం చేశాడంటే బ్రిటిష్ వారికి బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి ఫ్రాన్సిస్ డేకి ఫ్రాన్సిస్ డేకి అనుమతితో వెంకట వెంకటపతి రాయలు త్రీ అనుమతితో వెంకటాద్రి నాయుడు ఏం చేశాడు ఫ్రాన్సిస్ డేకి ఈ మద్రాసు ప్రాంతాన్ని ఇవ్వటం జరిగింది వీళ్ళు ఈ విధంగా మద్రాసు ప్రాంతాన్ని పొంది బ్రిటిష్ వారు ఈ మద్రాసు ప్రాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది ఎప్పుడు పదహారు వందల ముప్పై తొమ్మిది సో ఈ ఫ్రాన్సిస్ డేకి ఇవ్వటం జరిగింది కదండి దాని తర్వాత ఈ మద్రాసుకి చెన్నపట్నం అనే పేరు ఎందుకు వచ్చిందంటే వెంకటాద్రి నాయుడు యొక్క తండ్రి గారి పేరు చిన్నప్ప అనమాట సో ఈ తండ్రి గారి పేరు మీద చెన్నాపట్నం అని చెప్పేసి పేరు రావటం జరిగింది సో ఒకటి రెండు అయిపోయినాయి థర్డ్ ఏంటంటే సో పదహారు వందల నలభై నుండి నలభై ఒకటి సెయింట్ జార్జ్ కోటను నిర్మించి ఎక్కడ సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది మద్రాసులో ఉంది ఆ పిక్చర్లో కనిపిస్తుంది కదండి అదే సెయింట్ జార్జ్ కోట మద్రాసులో సో ఈ సెయింట్ జార్జ్ కోటని పదహారు వందల నలభైలో నలభై ఒకటిలో నిర్మించి ఆర్మగావ్ నుండి మద్రాసుకు ప్రధాన స్థావరాన్ని ఫస్ట్ ఫస్ట్ మార్చడం జరిగింది సో దీని తర్వాత ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు లెఫ్ట్ సైడ్లో ముంబైకి వెళ్ళటం జరిగింది ముంబైలో పదహారు వందల అరవై ఒకటిలో స్థావరాన్ని ఏర్పాటు చేశారు ఎప్పుడండి పదహారు వందల అరవై ఒకటిలో ఏ విధంగా ఏర్పాటు చేశారంటే స్థావరాన్ని పోర్చుగీస్ వారు ఉన్నారు కదండి పోర్చుగీస్ వారు చార్లస్ టూకి ఇంగ్లాండ్ రాజు చార్లెస్ టూకి వరకట్నంగా ఇచ్చారు పోర్చుగీస్ వారు చార్లస్ టూకి వరకట్నంగా ఇవ్వటం జరిగింది ఎప్పుడో పదహారు వందల అరవై ఒకటి ఆ విధంగా ముంబై అనేది బ్రిటిష్ వారికి చెందటం జరిగింది దాని తర్వాత పదహారు వందల అరవై ఎనిమిదిలో ఇంగ్లీష్ వారికి చార్లస్ టూకి వచ్చిన తర్వాత పదహారు వందల అరవై ఎనిమిదిలో బ్రిటిష్ రాజు జాన్ టూ ఏం చేశాడంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదండి అతని అధికారి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి అయినటువంటి గెరాల్డ్ అంజీర్కి ఈ యొక్క ముంబాయిని అప్పచెప్పడం జరిగింది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ గెరాల్డ్ అంజీర్కి ఇచ్చిన తర్వాత ఇతను ముంబాయికి తొలి గవర్నర్ అవ్వటం జరిగింది ముంబాయికి తొలి గవర్నర్ అంటే బ్రిటిష్ వారి సమయంలో గెరాల్డ్ అంజీర్ సో అదేవిధంగా మనం ఈ విధంగా కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఆంగ్లేయుల యొక్క పశ్చిమాన తొలి స్థావరం ఏంటంటే చాలామంది అంటే ప్రధాన స్థావరం ముంబై కదా అని చెప్పేసి ముంబై అనే ఆప్షన్ చూజ్ చేసుకునే అవకాశం ఉంది కానీ తొలి స్థావరం ఏంటి సూరత్ అనమాట వాళ్ళు ఎప్పుడొచ్చారు పదహారు వందల ఎనిమిదిలో రావటం జరిగింది సో తొలి స్థావరం పశ్చిమాన తొలి స్థావరం ఏంటి సూరత్ ముంబై కాదు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా పదహారు వందల ముప్పై తొమ్మిదిలో మద్రాసు పదహారు వందల అరవై ఒకటిలో ముంబై దాని తర్వాత కలకత్తా వచ్చినట్లయితే పదహారు వందల తొంభైలో పదహారు వందల తొంభై అనమాట మద్రాసు ఎప్పుడు పదహారు వందల ముప్పై తొమ్మిది ముంబై ఎప్పుడు పదహారు వందల అరవై ఒకటి దాని తర్వాత పదహారు వందల తొంభైలో ఏం జరిగిందంటే మొఘల్ గవర్నర్ అయినటువంటి అజీ మున్షా షా అనుమతితో బ్రిటిష్ అధికారి అయినటువంటి జాబ్ చార్నాక్ ఎవరండి జాబ్ చార్నాక్ ఏం చేశాడు ఈ యొక్క గ్రామాలను తీసుకున్నాడు కాళికత గోవిందాపూర్ సనౌతి అనే గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా చేర్చడం జరిగింది కలకత్తా నగరంగా తీర్చిదిద్దడం జరిగింది ఏమంటే ఈ గ్రామాలు కాళికతా గోవిందాపూర్ అదేవిధంగా సత్నౌతి ఎవరండి ఎవరు అనుమతితో బ్రిటిష్ అధికారి ఈ కలకత్తా నిర్మించడం జరిగింది అజీ మున్షా మొఘల్ గవర్నర్ అయినటువంటి అజీ మున్షా అదేవిధంగా ఈ బ్రిటిష్ అధికారి ఎవరు జాబ్ చార్నాక్ జాబ్ చార్నాక్ మరి ముంబై ముంబైని ఎవరు గవర్నర్గా చేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారి ఎవరు గెరాల్డ్ అంజీర్ అన్నమాట సో ఈ విధంగా ఈ యొక్క అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఆంగ్లేయుల యొక్క ప్రధాన స్థావరాల గురించి ఫస్ట్ ఏంటి మద్రాసు దాని తర్వాత ముంబై దాని తర్వాత కలకత్తా ఈ మూడు స్థావరాలు చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే డ్యానిష్ లేదా డేన్స్ డానిష్ లేదా డేన్స్ అనమాట నాలుగో నాలుగో ఎవరు వర్తకులు అనమాట ఈ దేశం నుంచి వచ్చారు ఏ దేశం నుంచి వచ్చారు డెన్మార్క్ దేశస్తుల్ని డేన్స్ లేదా డానిష్ వారు అంటారు సో వీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి వరల్డ్ మ్యాప్ అనేది ఉందన్నమాట ఆ వరల్డ్ మ్యాప్లో ఏం కనిపిస్తుంది యూరప్ ఉంది యూరప్ కింద ఆఫ్రికా ఉంది దానిపైన నేను ఐదు రెడ్ మార్కులు ఇవ్వటం జరిగింది సో ఈ డెన్మార్క్ అనేది పైన ఉందనమాట ఈ ఐదు మార్కులు ఏదైతే ఉన్నాయో లాస్ట్ లాస్ట్ టీచ్ లాస్ట్ క్లాస్ అంటే దీని తర్వాత లాస్ట్కి మీకు అర్థమవుతుంది అక్కడ ఎవరెవరు ఏ ఏ దేశస్తులు ఉన్నారో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క పాయింట్ ఒక్కటి చూపించింది ఏంటంటే డెన్మార్క్ అనమాట వీరిని డేన్స్ అంటారు లేదా డానిష్ వారు అంటారు సో ఈ డెన్మార్క్లో ఏం జరిగింది పదహారు వందల పదహారులో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించడం జరిగింది ఏం జరిగింది పదహారు వందల పదకొండు పదహారులో ఏ ఏం స్థాపించారు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు సో వీరేం చేశారంటే భారతదేశానికి ఎప్పుడు వచ్చారంటే భారతదేశానికి ఎక్కడికి వచ్చారంటే పదహారు వందల పదక పదహారులో ట్రంకుబార్ తమిళనాడులోని ట్రంకుబార్కి రావటం జరిగింది వారి యొక్క తొలి స్థావరం ఎవరిది డానిష్ డెన్మార్క్ వారిది తొలి స్థావరం ఏంది ట్రంకుబార్ తొలి స్థావరం అనమాట పదహారు వందల పదహారులో డైరెక్ట్గా ఏం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది డైరెక్ట్గా భారతదేశంలోని ట్రంకుబార్ తమిళనాడులోని ట్రంకుబార్కి రావటం జరిగింది ఈ ట్రంకుబార్ అనేది డానిష్ లేదా డెన్మార్క్ డేన్స్ వారి యొక్క తొలి స్థావరం వీరి యొక్క మిగతా స్థావరాలు చూస్తే పదహారు వందల పదహారులోనే మొత్తం ఎన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన అయింది భారతదేశానికి రావడం అయింది ఇంకా స్థావరాలు చూస్తే మచిలీపట్నం ఒకటి ఉంది వీళ్ళది ఒరిస్సాలోని పిప్లీ అదేవిధంగా బాలసోర్ ఇవి వీళ్ళ స్థావరాలు అదేవిధంగా ప్రధాన స్థావరం తొలి స్థావరం అయింది ట్రంకుబార్ డానిష్ డెన్మార్క్ వారిది ప్రధాన స్థావరం అయింది సేరంపూర్ అనమాట ఏంటంటే సేరంపూర్ ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది సేరంపూర్ తొలి స్థావరం ట్రంకు ట్రంకుబార్ ప్రధాన స్థావరం ఏంది సేరంపూర్ సో ఇవన్నీ నేను బాక్స్ రూపంలో లాస్ట్లో ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో ఇవ్వటం జరుగుతుంది దాని తర్వాత డానిష్ లేదా డేన్స్ వారు ఎప్పుడు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళారంటే పద్దెనిమిది వందల నలభై ఐదులో పద్దెనిమిది వందల నలభై ఐదులో ఆంగ్లేయులకు మొత్తం అమ్మేసి భారత్ నుండి వెళ్ళిపోవటం జరిగింది ఎప్పుడొచ్చారు పదహారు వందల పదహారులో రావటం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఐదులో భారతదేశాన్ని కంప్లీట్గా వదిలిపెట్టి పోవటం జరిగింది ఎవరు డెన్మార్క్ డానిష్ లేదా డేన్స్ నాలుగో నాలుగో క్రమంలో వచ్చినటువంటి దేశస్తులు అనమాట సో ఇవి డానిష్ లేదా డేన్స్ వారి గురించి ఐదవది ఐదోది ఎవరంటే ఫ్రెంచ్ వారు అనమాట సో నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది వీళ్ళందరి దేశస్తులు అనమాట ఇది వరల్డ్ మ్యాప్లో ఇది యూరప్ యూరప్లో మనకి ఐదు దేశస్తులు ఉన్నారు సో కొన్ని కొన్ని ప్రశ్నల్లో కూడా అడగచ్చు పైనుంచి కింద వరకు పైన నుంచి కింద వరకు ఈ యొక్క దేశస్తుల్ని అమర్చండి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందని చెప్పేసి నీకు ఇవ్వటం జరిగింది ఫస్ట్ ఫస్ట్ స్థానంలో ఎవరు అంటే డెన్మార్క్ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఆంగ్లేయులు దాని తర్వాత దాని కింద డచ్ వారు ఉన్నారు మూడవ ప్రదేశం దాని తర్వాత ఫ్రెంచ్ వారు లాస్ట్లో పోర్చుగీస్ వారు ఉన్నారు సో ఈ విధంగా ఆర్డర్ అనేది పైనుంచి కింద వరకు ఉంది సో ఇది యూరప్ అనమాట యూరప్లో ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం అది ఉంది ఫ్రెంచ్ వారు ఫ్రెష్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారంటే పదహారు వందల అరవై నాలుగులో స్థాపించారు ఎప్పుడు అండి పదహారు వందల అరవై నాలుగు డానిష్ వారు ఎప్పుడు స్థాపించారు పదహారు వందల పదహారులో స్థాపించడం జరిగింది డెన్మార్క్ వారు ఎప్పుడు పదహారు వందల పదహారు సో ఈ విధంగా ఫ్రెంచ్ వారు పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని అనేది స్థాపించడం జరిగింది సో ఈ విధంగా స్థాపించి భారతదేశానికి ఎప్పుడు వచ్చారంటే భారతదేశానికి పదహారు వందల అరవై ఎనిమిదిలో వచ్చారు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చారు పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి పదహారు వందల అరవై ఎనిమిదిలో సూరత్కి రావటం జరిగింది సో వీళ్ళ తొలి స్థావరం కూడా సూరత్ అనమాట ఆంగ్లేయుల యొక్క తొలి స్థావరం కూడా సూరతే అదేవిధంగా ఫ్రెంచ్ వారి యొక్క తొలి స్థావరం కూడా సూరతే సో వీళ్ళిద్దరికీ బాగా యుద్ధాలు జరగడం కూడా జరిగింది సో వీళ్ళిద్దరూ తొలి స్థావరాలు సేమ్ సూరత్ అన్నమాట సో ఇది ఫ్రెంచ్ వారి గురించి ఫ్రెంచ్ వారు పదహారు వందల అరవై ఎనిమిది సూరత్కి రావటం జరిగింది అది వాళ్ళ యొక్క తొలి స్థావరం ఇంకా ప్రధాన స్థావరాలు చూసినట్లయితే వీళ్ళ యొక్క స్థావరాలు చూసినట్లయితే కన్ననూరు కేరళలోని కన్ననూరు మాహేలో కూడా వీళ్ళు ఉండటం జరిగింది కరైకల్ తమిళనాడులోని కరైకల్ కో కరైకల్లో కూడా ఉన్నారు ఇటు రైట్ సైడ్ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో చంద్రనాగూర్ అదేవిధంగా ఏపీలో వచ్చేసి యానం మచిలీపట్నం వీళ్ళ యొక్క స్థావరాలు అనమాట సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క దేశంలోని వాళ్ళ యొక్క స్థావరాల పరంగా చూస్తే వాళ్ళ యొక్క తొలి స్థావరం అదేవిధంగా ప్రధాన స్థావరం ఇవి మాత్రమే ఇంపార్టెంట్ మిగతా అన్నే జస్ట్ మామూలుగా గుర్తుంచుకుంటే సరిపోతుంది అంత ఇంపార్టెంట్ కాదనమాట సో సో దాని పరంగా చూసినట్లయితే ప్రధాన స్థావరం ఏంటంటే వీళ్ళది పాండిచ్చేరి అనమాట మద్రాసు వారు మద్రాసులో ఎవరున్నారు ఆంగ్లేయులు ఉన్నారు పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారు ఉన్నారు వీళ్ళిద్దరికీ ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవి అదే వా ఆ యుద్ధాలను ఏమంటారు అంటే కర్ణాటక యుద్ధాలు అంటారు మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం ఆ యొక్క క్లాస్ చూస్తే మనం టోటల్గా యూరోపియన్ల వారి రాక అనేది కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ప్రధాన స్థావరం పాండిచ్చేరి ఈ పాండిచ్చేరిని ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారని చూస్తే షేర్ ఖాన్ లోడీ అనమాట ఖాన్ లాడి లోడీ ఎవరంటే ప్రాంతీయంగా పరిపాలించే వ్యక్తి అనమాట సో ఎవరికి తాలూకా లేదు ప్రాంతీయంగా ఉన్నటువంటి పాలించేటటువంటి వ్యక్తి షేర్ ఖాన్ లోడీ ప్రాంతీయ నవాబు అనమాట సో ఇతను ఏం చేశాడంటే ఫ్రెంచ్ వారైనటువంటి ఫ్రెంచ్ అధికారైనటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్కి ఈ యొక్క ప్రాంతాన్ని అప్పచెప్పడం జరిగింది సో ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ ఏం చేశాడంటే పదహారు వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగులో ఈ పాండిచ్చేరిని నిర్మించడం జరిగింది అది ఈ ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం అయింది సో వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు స్థాపించారు అదేవిధంగా ప్రధాన స్థావరాన్ని ఎప్పుడు నిర్మించారని చూస్తే మళ్ళీ ఒకసారి పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది దాని తర్వాత పదహారు వందల అరవై ఎనిమిదిలో తొలి స్థావరం సూరత్కి రావడం జరిగింది దాని తర్వాత అరవై ఎనిమిది తర్వాత పదహారు వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రాంతంలో ఈ యొక్క షేర్ఖాన్ లోడీ ప్రాంతీయ అధిక పా ప్రాంతీయంగా పాలించేటటువంటి రాజు అయినటువంటి షేర్ఖాన్ లోడి ఏం చేశాడంటే ఫ్రాంకోయిస్ మార్టిన్కి ఈ యొక్క ప్రాంతాన్ని పాండిచ్చేరి ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫ్రెంచ్ అధికారి ఏం చేశారంటే పదహారు వందల డెబ్బై మూడు నుండి డెబ్బై నాలుగులో ఈ పాండిచ్చేరిని నిర్మించడం జరిగింది ఇది ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం అవ్వటం జరిగింది సో ఇది ఫ్రెంచ్ వారి గురించి ఇప్పటివరకు మనం ఐదు దేశస్తుల యొక్క రాకను అదేవిధంగా వారి యొక్క స్థావరాలను చూడటం జరిగింది ఎవరెవరంటే పోర్చుగీస్ వారు అదేవిధంగా డచ్ వారు దాని తర్వాత ఆంగ్లేయులు దాని తర్వాత డానిష్ లేదా డెన్మార్క్ దాని తర్వాత ఐదో వారు ఫ్రెంచ్ వారు అనమాట సో ఇవి దీంతో రెండు క్లాసులు కంప్లీట్ అయ్యాయి మూడో క్లాస్ ఏంటంటే మూడో క్లాస్ కర్ణాటిక యుద్ధాలు అనమాట లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు ఈ యొక్క యుద్ధాలు తర్వాత నేను ఇంపార్టెంట్ దీని దీని నుండి ఈ యొక్క చాప్టర్ నుండి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో ఆధునిక భారతదేశంలో నుండి ఆధునిక భారతదేశంలోని ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ